జిల్లా కేంద్రంలో కదం తొక్కిన కాంగ్రెస్ శ్రేణులు విద్యుత్ డెవలప్మెంట్ ఛార్జీలను రద్దు చేయాలంటూ ఎస్సీ కార్యాలయం ముట్టడి, ఇది ఆరంభం మాత్రమేనని మాజీ ఎమ్మెల్యే విజయ రమణారావు హెచ్చరిక. పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు బిల్డింగ్ వర్కర్స్ ధర్నా, స్థానిక అడ్డా కార్మికులకు ఉపాధి కల్పించాలని డిమాండ్. పెద్దపల్లి తెలంగాణ అమరవీరుల స్తూపం వద్ద గౌడ సంఘాల నిరసన, మంత్రి శ్రీనివాస్ గౌడ్పై హత్యాకుట్ర దోషులను శిక్షించాలని డిమాండ్. పెద్దపల్లిలో కొనసాగుతున్న పీపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వాహకులను అభినందించిన జడ్పీటీసీ బండారి రామూర్తి. పెద్దపల్లి మున్సిపల్ 20 వార్డులో దురాక్రమణకు గురవుతున్న ప్రభుత్వ స్థలం శ్మశాన వాటికకు కేటాయించాలని ఎరుకల సంఘం విజ్ఞప్తి. సుల్తానాబాద్ మండలం కడుగుల గ్రామంలో 2 కిడ్నీలు ఫెయిల్ అయి బాధపడుతున్న రంగు స్వరూపకు తమ బర్త్డే సందర్భంగా 5,000 రూపాయలు ఆర్థిక సహాయం చేసిన ఏగులపు సదయగౌడ్ కూతురు, కుమారుడు జోషిక కౌశికులు. పెద్దపల్లి పట్టణంలోని రాజీవ్ రహదారికి ఇరువైపులా గల పళ్ళ షాపులు, ఇతర షాపుల యజమానులు తమ పరిధిలోనే షాపులు నిర్వహించుకోవాలి, ఉల్లంఘించిన షాపుల యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామంటున్న ఎస్ఐ రాజేష్. కాపులపల్లిలో విషాదం, టీకా వికటించి 2 నెలల బాలుడు దుర్మరణం.